ఈరోజు ఈ యొక్క ర్యాలీ టౌన్ కొత్త రోడ్ నుండి జగదాంబ వరకు జరిగిందండి. విశాఖపట్నం బంగారవెండి వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. మొన్న ఫిబ్రవరి 14 కాశ్మీర్ పుల్వామాలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో మన భారత సైనికుల మీద వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహించామండి. ప్రపంచంలోనే శాంతియుతమైన దేశం మన భారతదేశం అని చెప్పేసి ఒక పేరు ఉంది. ఇలాంటి భారతదేశంలో పాకిస్తాన్ వారు ఉగ్రవాదులకి తయారు చేసి ఏదో రకంగా కాశ్మీర్లో హింసాకాండకి తలపడుతున్నారు. అయితే దీనికి నిరసనగా ఈరోజు ఈ యొక్క నివాళులు అర్పిస్తూ మేము నిరసన తెలియపరచడం జరిగింది. భారత ప్రభుత్వం మనకి చెప్పాలే కానీ భారత ప్రభుత్వం ఏ చెప్తా చేయడానికి పూర్తిగా మేమందరం కూడా రెడీగా ఉన్నామండి. ఇందుకు భారత ప్రభుత్వం చెప్తున్నాం మేము, మీరు యుద్ధం ప్రకటించండి, మా వంతు ఏం చేయమంటారో చెప్పండి, మేము యుద్ధంలో ఏం చేయాలంటే దానికి మేము అందరం కూడా పూర్తి సహసహకారాలు అందిస్తామని సరి భారత ప్రభుత్వానికి బంగారు షాపులు అసోసియేషన్ పరంగా నేను తెలియపరుస్తున్నాను. నా పేరు మారు శ్రీనివాస్, ప్రెసిడెంట్ విశాఖపట్నం గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్. సుమారు 1000 మంది పాల్గొన్నామండి మొత్తం అంతా. వర్తక సంఘం ఉన్నారు, ఇందులో వర్కర్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బెంగాలీ వర్కర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు.